హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఇండియాలో ఇప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా డ్రోన్ కొనొచ్చా, అది వర్తా కాదా, యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రకారంగా డ్రోన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక్కసారి డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను డ్రోన్ వాడడం స్టార్ట్ చేసి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని మీకు చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ డ్రోన్ ఇప్పుడు ఇండియాలో కొనాలంటే చాలా కాస్ట్లీ, ముఖ్యంగా మినీ వర్షన్స్, మ్యావిక్ మినీ ఎయిర్ కానీ ఎయిర్ 2 కానీ అవి దొరకడమే కష్టమైపోయింది. అంతంత పెట్టి కొనిన తర్వాత మళ్ళీ బాధపడడం ఎందుకు అని చాలామంది కొనాలని ట్రై చేస్తున్నారు కూడా. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. జస్ట్ సో రూల్స్ అయితే తెలుసుకోండి రఫ్గా ఎలా ఉన్నాయని. ఓకే, సో ఫస్ట్ థింగ్, డ్రోన్ ఇప్పుడు మినీ ఎయిర్ కానీ మినీ ఎయిర్ 2 కానీ రెండింటికి మాత్రమే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రెండింటికి ఏంటంటే, యాజ్ పర్ డీజీసీఐ రూల్స్ ప్రకారంగా వీటి వెయిట్ 250 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటుంది. అంటే అరౌండ్ 249 గ్రామ్స్ ఉండడం వల్ల దీన్ని మనం ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఆర్ దానికి సంబంధించిన ప్రాసెస్ చేయడము ఇలాంటిది అవసరం లేదు. తీసుకొచ్చుకున్నామా, ఫ్లై చేస్తామా అయిపోతుంది. బట్ ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయొద్దు అవసరం గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ, ఆర్మీ వాళ్ళు ఉన్న ఏరియాలో కానీ, లైక్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వీలైనంత వరకు ఫ్లై చేయకుండా ఉంటే బెటర్. యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం డీజీసీఐ ప్రకారంగా ఈ డీజీఐ మ్యావిక్ ఎయిర్ కదా, అది యాప్, మనం ఆ డ్రోన్ని ఫ్లై చేయాలంటే యాప్కి మన ఫోన్ కనెక్ట్ చేసి దాని త్రూ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటామో, యాజ్ పర్ లేటెస్ట్ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ఆ యాప్ అప్డేట్ అయి ఉంటుంది. ఆ యాప్లో వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే, డ్రోన్ 15 మీటర్స్ హై కంటే ఎక్కువ ఫ్లై అవ్వదు. మినీ వర్షన్స్, మినీ కానీ మినీ ఎయిర్ 2 కానీ 15 మీటర్స్ హైట్ అంటే ఏముంది, ఇక్కడ నుంచి నేను డ్రోన్ ఎగిరేసాను అనుకోండి, కింద నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ చెట్టు హైట్ వరకు మాత్రమే వెళ్తుంది. దానికి మించి చూడండి, నేను ఎగ్జాంపుల్ మనాలి వెళ్ళాను, మున్నార్ వెళ్ళాను. మున్నార్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, బట్ ఆ ప్లేస్ని చూపించాలంటే చెట్లు అడ్డం ఉన్నాయి. ఆ చెట్ల మీదికి, ఇది చెట్టు అనుకోండి, చెట్టుకు అడ్డం ఉంది, నా డ్రోన్ చెట్టు ఇక్కడికి రాగానే కరెక్ట్గా 15 మీటర్స్ హైట్ రీచ్ అయిపోతుంది. యాప్లో చూపిస్తాను అనమాట మ్యాక్సిమం హైట్ రీచ్ అని. ఇది చెట్టు నేను క్రాస్ చేసి పైకి వెళ్తేనే కదా చెట్టు వెనకాల వ్యూస్ ఏమున్నాయని నేను చూపించగలుగుతాను. మునార్లో కానీ మనాలిలో కానీ నాకు బిగ్గెస్ట్ ఇష్యూ అదే వచ్చింది. కరెక్ట్గా డ్రోన్ వావ్ షాట్స్ వస్తున్నాయిరా అనుకున్న టైంకి, చెట్టు క్రాస్ చేద్దాం అనుకున్న టైంకి కథం మ్యాక్సిమం హైట్ రీచ్. ఇప్పుడు ఆ చెట్టు మధ్యలో నుంచి వెళ్ళడమా ప్యూర్ రిస్క్, 30,000-40,000 రూపాయలు గాల్లో ఉన్నట్టే. ఆ చెట్టు హైట్ దాటితే కానీ మనకు వ్యూస్ కనబడవు. దాటడం ఎలా అంటే 15 మీటర్స్ హైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. డిస్టెన్స్ వైజ్ దూరం వెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, బట్ హైట్ వైజ్ 15 మీటర్స్ హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంది. ఇంకా డిస్టెన్స్ అంటారా వెళ్ళినంత వరకు మనం కనుచూపు మేరలను డ్రోన్ పెట్టుకోవడమే బెటర్. అందులోనూ ఇంకో పెద్ద రిస్క్ ఏంటంటే, ఈ కాకులు గద్దలు అసలు దాన్ని వదలవు, దాన్ని ఇంట పడుతూ ఉంటాయి. లిటరలీ 30,000-40,000 రూపాయలు గాల్లో ఎగిరేసినట్టే, అది ఎప్పుడు ఎటైనా పోవచ్చు. అండ్ దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే, యాప్ని ఓల్డర్ వర్షన్ తీసి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. దాంట్లో ఈ 15 మీటర్స్ హైట్ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉందో అది పోతాయి, బట్ అదేమవుతుందంటే అగైన్ ఇస్ ద రూల్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను డ్రోన్ సపోజ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను, ఇందాక పోలీసు వాళ్ళు వచ్చారు, అండ్ లోన్లీ ప్లేస్ కదా ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి, ఇక్కడ అఫీషియల్గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు సరెంట్కి వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు, ఓకే ఓకే కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను డ్రోన్ ఫ్లై చేస్తున్న టైంలో ఓల్డర్ వర్షన్తో 15 మీటర్స్ హైకి మించి నేను డ్రోన్ తీసుకెళ్ళాను అనుకో, అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి, ఇల్లీగల్ అయిపోద్ది, నాకు తీసుకెళ్ళి స్ట్రైట్గా పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టేస్తాను. బట్ నేను అగైనెస్ట్ డీజీసీ రూల్స్కి అగైనెస్ట్కి వెళ్తున్నావు కాబట్టి ఇలాంటివన్నీ రిస్క్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆ ఓల్డర్ వర్షన్ డౌన్లోడ్ చేసినప్పుడు మన జీపీఎస్, మన డ్రోన్ ఫ్లై చేసినప్పుడు జీపీఎస్ త్రూ వెళ్తుంది, మళ్ళీ జీపీఎస్ త్రూ వస్తుంది. ఆ ఓల్డర్ వర్షన్లో ఆ జీపీఎస్ సరిగా పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు, మళ్ళీ అదొక రిస్క్ డ్రోన్ పోయినట్టే. ఇలాంటి రిస్క్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక బిగ్గెస్ట్ రిస్క్ నేను చాలాసార్లు భయపడింది ఏంటంటే, సపోజ్ ఈరోజు నేను ఒక ఏదో వేరే కంట్రీకి వెళ్ళాను అనుకుందాం, కొన్ని వేరే ఏదైనా మున్నారే వెళ్ళాను అనుకుందాం, ఈరోజు రేపు ఫుల్గా షూట్ చేస్తాను, ఎస్డీ కార్డ్ మొత్తం మంచి మంచి షార్ట్స్ దొరికాయి, 3వ రోజు ఇంకో ప్లేస్కి వెళ్ళాను, తీరా ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ గాల్లో ఎటో వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ముందు రోజు 2 రోజులు షూట్ చేసిన డాటా అంతా పోయినట్టే. ఐదర్ మీరు ప్రతిరోజు షూట్ చేసిన డాటా బ్యాకప్ చేసి పెట్టుకోవడమో, లేదా ఎస్డీ కార్డ్ మార్చుకుంటూ అంటే ఒక 32 GB ఆ రేంజ్ పెట్టుకొని దానిలో డాటా అంతా మార్చుకోవడమో ఏదో చేస్తూ ఉండాలి. ఒకటి డ్రోన్ పోతుంది అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, ఇంకోపాటు దాంతోపాటు డాటా కూడా పోతుంది. మీ యూట్యూబ్లో చూస్తుంటారు చాలామంది డ్రోన్ క్రాష్ డ్రోన్ క్రాష్ డ్రోన్ క్రాష్, నాకు క్రాష్ ఏం అవ్వలేదు, బట్ ఇంకా 2-3 సార్లు క్రాష్ అవ్వబోతూ బతికిపోయింది. ఎందుకంటే ఆ జీపీఎస్ అనేది సరిగ్గా కొన్ని కొన్నిసార్లు పనిచేయదు,
కొన్ని కొన్ని సార్లు ఏమో ఎంత గాలి వచ్చినా కూడా డ్రోన్ స్టడీగా నిలబడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందో కాదు, వచ్చిన తక్కువ గాలి కూడా తట్టుకోకుండా అటు ఇటు ఊగుతూ ఉంటుంది జీపీఎస్ సరిగా. మరి అది ఏం జరుగుతుందో అర్థం కాదు. అండ్ డ్రోన్స్తో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేసినప్పుడు మీ సొంత వెహికల్లో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు రిస్ట్రిక్షన్ ప్రాబ్లం ఏముండదు, హాయిగా క్యారీ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, చాలా వరకు చాలాసార్లు టైం సేవ్ చేయడానికి ఫ్లైట్లో వెళ్తూ ఉంటాను ఎక్స్ట్రా బ్యాగేజ్. ఈ డ్రోన్ని మనం హ్యాండ్ బ్యాగేజ్లో ఫ్లైట్లోకి తీసుకెళ్ళడానికి లేదు, అంటే మనమైతే హ్యాండ్ బ్యాగేజ్ క్యారీ చేస్తామో అలా వేయడానికి లేదు. బ్యాటరీస్ అన్నీ ఎప్పుడైనా సరే యాజ్ పర్ ఎయిర్లైన్స్ రూల్స్ ప్రకారంగా బ్యాటరీస్ ఎప్పుడు మనం చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టడానికి లేదు. అలాగే డ్రోన్ సంబంధించిన బ్యాటరీస్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోండి. అండ్ డ్రోన్ని ఆ బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టండి. అది కూడా రిస్క్, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లో లగేజ్ అయితే ఎట్లెత్తేస్తారో తెలియదు కాదు. అలా గట్టిగా ఎత్తేసారంటే అంటే మన బ్యాగ్ పైన ఇంకేదైనా ఒక హెవీ వెయిట్ ఉన్న బ్యాగ్ పెట్టారనుకోండి, పుట్టుకంటుంది అంటే డ్రోన్ గాన్. రిస్ట్రిక్షన్స్ ఇన్ని ఉన్నాయి. ఇంకా వేరే కంట్రీకి వెళ్ళడం అంటారా, ఆ వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ రూల్స్ అన్నీ తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడ డ్రోన్ ఫ్లై చేయొచ్చా, క్యారీ చేయొచ్చా. కొన్ని కొన్ని కంట్రీస్లోకి డ్రోన్ క్యారీ చేయడం కూడా రిస్కే. మళ్ళీ ఎయిర్పోర్ట్లో 100 రిస్ట్రిక్షన్స్ వస్తాయి మళ్ళీ. సో ఇలాంటివన్నీ హెడ్ఏక్స్ అన్నమాట. సో కొంచెం డ్రోన్ కొనాలనుకుంటున్న వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే బెటర్ అనేది నా సజెషన్. ఒకటి హైట్ ఇష్యూ. ఇప్పుడు నేను ఇక్కడ నుంచని ఇప్పుడు మినీ వర్షన్లో ఏంటంటే డ్రోనీ షార్ట్స్ అని సర్క్యులర్ షార్ట్స్ అని ఆల్రెడీ ప్రిఫిక్స్ చేసిన కొన్ని షార్ట్స్ ఉంటాయి దాంట్లో, అంటే ఆల్రెడీ సెట్ చేసిన షార్ట్స్. మనం ఆ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా డ్రోన్ ఇలా వెళ్ళి షార్ట్ చేయడమా, లేదంటే మన పైనుంచి షార్ట్ చేయడమా. ఈ పైన షార్ట్స్ చాలా బాగా వస్తాయి యాక్చువల్లీ. 15 మీటర్స్ హైట్ అంటే ఏముంది, ఇక్కడ నుంచి ఫ్లై చేసి ఇక్కడికి రాగానే టుప్పుక్ అంటుంది అది, మ్యాక్సిమం హైట్ రీచ్ అంటుంది. ఆ డ్రోన్ షార్ట్స్ సరిగా రావు. అంటే ఆ డ్రోన్లో ఇచ్చే ఫీచర్స్ ఉంటే ప్రాపర్గా మనం వాడుకోలేము. సర్క్యులర్ షార్ట్ అయితే ఇంతవరకు వాడిన దాఖలు అవి కూడా లేవు ఇక్కడ నేను. ఎందుకంటే మనకు సర్టన్ హైట్ రీచ్ అయిన తర్వాత సర్క్యులర్ షార్ట్స్ కొడితే బాగుంటుంది, లేదా క్లియర్ స్పేస్ మనకు దొరకాలి. అలాంటిది మనకు దొరకడం కష్టం. కొన్ని హైట్కి తీసుకెళ్ళి అక్కడన్నా సర్క్యులర్ షార్ట్ తీద్దామా అంటే మ్యాక్సిమం హైట్ 15 మీటర్ హైట్ కంటే పైకి వెళ్ళలేము. అది యాక్చువల్లీ వేరే డ్రోన్స్కి రిజిస్ట్రేషన్స్ లేదనుకోండి, ఎందుకంటే వాటికి రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి వాటికి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం వచ్చేదల్లా ఏంటి అంటే ఈ ఏవైతే మినీ వర్షన్స్ ఉన్నాయో వాటికి. అది భయ్య డ్రోన్లకు వచ్చిన గోళ, డ్రోన్ డ్రోన్ డ్రోన్. ఓన్లీ మినీకే ఈ ప్రాబ్లమ్స్, మినీ మ్యావిక్ మినీ వర్షన్స్లో. హయ్యర్ వర్షన్స్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అండ్ ఇంకా ట్రిప్స్ కంటారా, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నీ నాకు తెలుసు, మీ కామెంట్స్ అన్ని చూస్తూనే ఉన్నాను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, చాలా వరకు బార్డర్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, బాలి కానీ ఇండోనేషియా. అంటే మీకంటే ముందు అంతంత బడ్జెట్ పెట్టి డొమెస్టిక్గా ట్రావెల్ చేసే వాళ్ళు దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ట్రావెల్ చేయొచ్చు అనేది నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఇంటర్నేషనల్ చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి, ఓపెన్ ఉన్న కొన్ని కూడా ఫ్లైట్ రేట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అది అక్కడికి ఇప్పటికి అంత డబ్బు పెట్టి వెళ్ళడం వర్త్ కాదు. సో ఇండియాలోనే కొన్ని ప్లేసులు నాకు చూడాలనిపించినవి కొన్ని ఉన్నాయి, అది 1 బై 1 ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా లక్షద్వీప్ అంటారా, ఆల్రెడీ మీకు నిన్న పుట్టిన కమ్యూనిటీలో పోలింగ్ పెట్టి మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ 2 డేస్, ఈరోజు మార్నింగ్ రీచ్ అవుతాను లక్షద్వీప్కి అరౌండ్ 10 o'clock 11 o'clock. నెక్స్ట్ డే రోజు ఫుల్ డే అక్కడే స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చేయాలి. ఈ మ్యాక్సిమం గడిపే 48 గంటల కోసం ఇంచుమించు 50,000 రూపాయలు అవుతుంది బాస్, 50,000 రూపాయలు లక్షద్వీప్కి. అది కూడా బంగారం ఐలాండ్ మాత్రమే. మళ్ళీ దాని కూడా తలకాయ నొప్పి, నానా పెద్ద ప్రాసెస్, మామూలు పర్మిట్ కోసం అంతా తిరగాల్సి వస్తుంది కొంచెం. మాల్దీవ్స్ని నేను వారం రోజుల ట్రిప్ 50,000 అయిపోగొట్టా. అండమాన్ నికోబార్ 25,000 అయిపోయింది 5 రోజుల ట్రిప్ నాది. ఇక్కడ లక్షద్వీప్కి జస్ట్ 2 డేస్కి 50,000 అవుతుంది. ఇప్పుడు వెళ్ళడం అయితే వర్త్ కాదనిపిస్తుంది, ఎందుకంటే సముద్రం అని ఇంకో ప్యాకేజ్ ఉంటుంది. కొచ్చి నుంచి షిప్లో వెళ్ళి రావచ్చు, అరౌండ్ 4 నైట్స్ 5 డేస్ ఉంటుంది. 30,000 అయిపోతుంది అది. అవన్నీ మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్ డిసిషన్ ఏంటి అనేది ఒక కొంచెం ఆలోచిస్తాను, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి 2 డేస్కి వెళ్ళడం ఎంతవరకు వర్త్ అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. చూడండి మీకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకైతే వర్త్ కాదని అనిపిస్తుంది. 50,000 2 రోజులకి అంటే చూడాలి మరి. అండ్ కొన్ని ట్రైన్ టికెట్స్ బుకింగ్ కూడా అయిపోయాయి, మేబీ కుదిరితే సౌత్ ఇండియాలోనే ప్లేస్ అది. ఆ ట్రిప్ వీడియో మీకు వెరీ సూన్ రావచ్చు. ఓకే, కొంచెం ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉందో లేదో చూడండి, నోటిఫికేషన్స్ మీరు చాలామందికి రావట్లేదు. అట్లా మధ్య మధ్యలో బతుకున్నానో లేదో చూడడానికైనా ఛానల్ ఓపెన్ చేసి చూడండి కొంచెం. ఓకే, సీ యూ గైస్, బై బై, టేక్ కేర్.